ఒక రోజు ఉదయం మిట్టు చిలుక గోలు పిచ్చుకొని కలవడానికి వెళ్తాడు. అలానే గోలుతో ఇలా అంటాడు. గోలు, నీకు తెలుసా, మేము నిన్న ఆ నల్ల అడవికి వెళ్ళాము. అక్కడ ఉండే ఎర్ర అమృత పళ్ళు తినడానికి. అవి నిజంగా ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా? ఆ పళ్ళ రుచి ఇంకా నా నోట్లో నుంచి పోనే పోలేదు. నువ్వు నిజం చెప్తున్నావా మిట్టు? నేను విన్నాను ఆ అడవికి వెళ్ళడం ప్రమాదకరమని, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అస్సలు తిరిగి రారు అని. అవన్నీ వట్టి కథలు గోలు. నేను ఇంకా అమ్మ వెళ్ళి బానే తిరిగి వచ్చాం కదా చూడు. అయినా నువ్వు చాలా భయస్థుడివి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మిట్టు చిలుక. అలా తను వెళ్ళిపోయిన తరువాత గోలు పిచ్చుక తన అమ్మ దగ్గరికి వెళ్ళి తనని ఆ అడవికి తీసుకుని వెళ్ళమని అడుగుతాడు. అమ్మా, మిట్టు ఇంకా వాళ్ళ అమ్మ ఆ నల్ల అడవికి వెళ్ళి ఎర్ర అమృత పళ్ళు తిని వచ్చారు అంట. మనం కూడా వెళ్దామమ్మా, నాకు కూడా అమృత పళ్ళు కావాలి. అప్పుడు గోలు తల్లి తనకి నచ్చ చెప్పడానికి చూస్తుంది. ఆ అడవి భయంకరమైనది అని, అక్కడ క్రూర పక్షులు ఉంటాయి అని. కానీ గోలు ఆ మాటలేవీ కూడా వినడు అసలు. అలానే ఆ అడవికి వెళ్ళాలి అని మారం చేస్తాడు. ఆ అడవికి వెళ్ళడం చాలా ప్రమాదకరం నాన్నా. మనలాంటి చిన్న పక్షులు అక్కడికి పొరపాటున కూడా వెళ్ళకూడదు. చిలుకలు తెలివైనవి, అలానే పెద్దవి కూడా. బహుశా అందుకే నీ స్నేహితుడు మిట్టు అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఇలానే చెప్పి ప్రతి పని నుంచి నన్ను ఆపుతావమ్మా. అయితే నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు, లేదంటే నేనే ఒంటరిగా వెళ్ళొస్తాను అక్కడికి. అలా చెప్పి గోలు ఒంటరిగానే ఎగురుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు. అంతటితో తన తల్లి కూడా వెంబడించుకుంటూ అక్కడికి వెళ్తుంది. కానీ తన తల్లి అక్కడికి చేరుకోకముందే కొన్ని క్రూర పక్షుల చేతికి చిక్కేస్తాడు గోలు. అప్పుడు గోలు తల్లి ఒంటరిగానే వాటితో పోరాడి అతి కష్టంగా గోలుని కాపాడుకుంటుంది. నన్ను క్షమించు అమ్మా, నువ్వు చెప్పే మాటలు నా మంచి కోసం అనే మాట నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు నుంచి నేను నువ్వు చెప్పే ప్రతి మాట వింటానమ్మా. గోలు చెప్పింది నిజమే పిల్లలు. కేవలం గోలు తల్లి మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చెప్పినా అది వాళ్ళ పిల్లల మంచి కోసమే చెప్తారు. అందుకని ఎప్పుడూ కూడా వాళ్ల మాట వినాలి మనం.